హాయ్, దిస్ ఈస్ రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. అల్లరితో మొదలైన అతని సినీ కెరియర్ 50వ మైలురాయికి చేరుకుంది. ఆ కితకితల హీరో 50వ సినిమాగా ఇప్పుడు మామ మంచు, అల్లుడు కంచు అంటూ మన ముందుకు వస్తున్నారు. సో అల్లరి నరేష్ ఇవాళ మన వీకెండ్ గెస్ట్. ఆయనతో బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకుందాం. హలో నరేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 50th మూవీతో. చాలా అంటే మొత్తం అంతా ఫ్యామిలీ ప్యాక్ చూపిస్తున్నట్టున్నారు మాకు. అవునండి, మోర్ లైక్ మొత్తం అంతా ఈ సినిమా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మామ మంచు అల్లుడు కంచు ఇట్స్ కొన్ని లైక్ కొంత ఫ్యామిలీ అండ్ మోర్ ఆఫ్ అ కామెడీ అండి. అంటే నాకు ఫస్ట్ బేసిక్గా కిక్ ఎందుకు వచ్చిందంటేనండి, ఇప్పుడు జనరల్గా మోహన్ బాబు గారు అందరు నేర్పిస్తుంటారు ఆయన సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, అల్లుడు గారు కానివ్వండి. సో ఫస్ట్ టైం ఆయన మామగారుగా చేస్తూ నేను అల్లుడుగా చేస్తూ ఇట్స్ కొన్ని లైక్ టామ్ అండ్ జెర్రీ గేమ్ అండి. అండ్ వీ హ్యావ్ రమ్యకృష్ణ గారు, వీ హ్యావ్ అదర్ సీనియర్ యాక్టర్స్ లైక్ మీనా గారు, అందరు ఉన్నారు. సో ఇట్స్ కొన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ తెలిసిందే మోహన్ బాబు గారు అనగానే మాడ్యులేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మరి పోటా పోటీగా యాక్ట్ చేసి ఉంటారు అని మేమైతే అనుకుంటున్నాం. డెఫినెట్గా అండి, ఎందుకంటే కామెడీకి ఏంటంటే టైమింగ్ చెప్పే వాళ్ళు ఉండాలండి. బట్ అట్ సేమ్ టైం మనం ఒక యాక్టర్ ఒక పంచ్ డైలాగ్ చెప్తున్నారంటే దానికి మనం రియాక్షన్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలండి. సో ఆయన దగ్గర అంటే ఎందుకంటే ఆయన ఈజ్ నోన్ ఫర్ హిస్ డైలాగ్స్ అండి. మోహన్ బాబు గారు అంటే ముందు ఫస్ట్ మనం చెప్పుకునేది ఆయన డైలాగ్స్ గురించి కానివ్వండి, డైలాగ్స్ గురించే చెప్తారు. నాకేంటంటే ఆయన కొన్ని ఒక కామెడీకి వచ్చేటప్పటికి ఏం చేసేవారు అంటుండే ఆయన కొన్ని కొన్ని పదాలని రాంగ్ పాజులు రాంగ్ నొక్కి అంటే దాన్ని చిన్న కిక్ ఇస్తారండి. ఇప్పుడు ఎప్పుడు అనుకున్న ఇప్పుడు BMW అని అది చిన్న కట్టింగ్లు ఉంటాయి, విరుపులు ఉంటాయి. సో మనకేం చేస్తానంటే అవన్నీ పట్టుకోవాలండి అసలు యాక్టర్, ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పారో అదే మోడలేషన్లో మళ్ళీ నేను చెప్పాలి మళ్ళీ ఆయనకి. సో ఇట్ వాజ్ ఫన్ అండి, ఎందుకంటే ఫస్ట్ డేనే పెట్టి సీన్ ఆయన ముందు పెట్టి నువ్వు కలెక్షన్ కింగ్ అయితే నేను కామెడీ కింగ్ అని ఆయన బాడీ లాంగ్వేజ్లోనే చేయాలండి. సో ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్. సో ఇద్దరు కింగ్లని ఒకటేసారి చూడాలంటే చాలా పెద్ద విజువల్ ఫీస్ట్ ఇవ్వ మా అందరికీను. యా అండి, అంటే ఇట్స్ గోన్ బి లైక్ అంటే రెగ్యులర్గా ఏంటంటే మామ అల్లుడు అని మీరు అది సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. బట్ ఈ సినిమా మొత్తం అలా ఉండకుండానండి, ఇట్స్ గోన్ బి లైక్ ఆయన్ని అసలు మామూలుగా ఇరికించడం అనేది ఉండదండి. అంటే జనరల్గా అల్లుడిని ఎక్కువ ఇరికిస్తాను ట్రై చేస్తారండి, బట్ ఈ సినిమాలో మా అమ్మగారిని నేను మాక్సిమం ఇరికిస్తాను ట్రై చేస్తాను అండ్ మాక్సిమం నేనే కాపాడుతాను. సో ఎగ్జాక్ట్గా చూస్తే కూడా మీకు అల్లరి మొగుడు ఏదైతే సినిమా ఉందండి ఆ సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో ఇద్దరు పిల్లలతో స్టార్ట్ ఎండ్ అవుతుందండి ఆ సినిమా కరెక్ట్గా. ఈ సినిమా అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఐ కెన్ కాల్ ఇట్ అసలు అల్లరి మొగుడు సీక్వెల్ లాగా చెప్పవచ్చు. సో మీరు 50th మూవీ అనగానే సోలో హీరోగా మాకు కనిపిస్తారేమో అనుకున్నాము, మరి మల్టీ స్టారర్గా మా ముందుకు రావడానికి అంటే దానికి ఏమైనా మీకు స్పెషల్ అని? ఎందుకంటే అంటే దేవర్ లైక్ సో మెనీ ఆప్షన్స్ అండి. అంటే ఒకళ్ళు వచ్చి ఒక నా ఫ్రెండ్స్ అండి అసలు హూ లైక్ యాక్టర్స్ అండ్ హూ నేను సినిమా గురించి ఎక్కువ డిస్కస్ చేసేది. సో వాళ్ళు వచ్చి గోస్ట్ కామెడీ చేయలేదు కదా ఇప్పటి వరకు, వై డోంట్ యు ట్రై దాట్ అన్నారు. ఒకళ్ళు వచ్చి సుడిగాడు 2 చేద్దాం అన్నారు. అలాగే దేవర్ లైక్ సో మెనీ ప్రపోజల్స్ ఫర్ హ్యాపెనింగ్ ఫర్ 50 అండ్ దెన్ ఎక్కడో తెలియకుండా ఐ థాట్ ఓకే మనం అవి క్రియేటింగ్ మచ్ హైప్ ఎందుకు అని ఐ థాట్ ఓకే లెట్స్ నాట్ అంటే లెట్స్ 48th ఎంత ఇంపార్టెంట్, 49th ఎంత ఇంపార్టెంట్, 50th ఎంత ఇంపార్టెంట్ అండి. సో ఐ థాట్ ఓకే లెట్స్ టేక్ ఇట్ యాస్ ఇట్ కమ్స్ అండి. సో నో స్పెషల్ ప్లానింగ్స్ అండి, ఇదే చేద్దాం ఇలా చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదండి. సో వాట్ ఎవర్ లైక్ ఆల్ మై లైక్ అదర్ ఫిల్మ్స్ ఐ డిడ్ మీకుండొచ్చు 48th ఎలా చేశారు, 9th ఎలా చేశారు, 50th అలా ఉండొచ్చు, కానీ మీ ఫ్యాన్స్ మాత్రం 50th అనగానే సంథింగ్ స్పెషల్ దే ఎక్స్పెక్ట్. అవునండి, సో ఇట్స్ కొన్ని కంప్లీట్లీ అంటే ఒక నేను చెప్పాలంటున్నాను బెండప్పర తర్వాతనండి, వేర్ ఐ హ్యాడ్ నా ప్రీవియస్ ఫిలిమ్స్లో కొంత ఎక్కువ టూ మచ్ ఆఫ్ కామెడీ అయిపోయి కొంత సెంటిమెంట్స్ లేవు ఇన్ని చాలా చెప్పారండి. అంటే ఎక్కువ మీరు ఎక్స్పెరిమెంటల్ కామెడీ చేస్తున్నారు అని చాలామంది. సో ఇట్స్ గోన్ బి లైక్ మై కైండ్ ఆఫ్ అంటే జనాలు నా దగ్గర నుంచి ఏవైతే కోరుకుంటున్నారో కామెడీ ఆ కామెడీ ఉంటుందండి ఈ సినిమాలో. అండ్ ఇట్స్ గోన్ బి పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ నాకు కూడా చాలా గ్యాప్ వచ్చిందండి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసి. సో ఐ థాట్ ఓకే 50th విల్ బి స్పెషల్ వన్ ఫర్ దాట్ అండి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారితో చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ కలిసి వర్క్ చేస్తున్నారు, అప్పుడు చందన బ్రదర్స్ సిస్టర్స్. ఆయన దగ్గర ఒకటి ఏంటంటేనండి వెరీ పాజిటివ్ పర్సన్ అండి. అంటే నవ్వుతూ నవ్వుతూ బాగా ఆయన అనుకున్నది అంటే నేను పట్టిన తెలుగు మూడే కాలం చెప్తుంటారు, బట్ జనరల్గా లేదు డైరెక్టర్ గారు ఇలా చేద్దామంటే లేదండి ఇలాగైతేనే బాగుంటుందండి అని నవ్వుతూ చెప్తుంటారని. అంటే ఎవరిని హర్ట్ చేయరని, అంటే అట్స్ వన్ థింగ్. ఎందుకంటే 24 crafts కంట్రోల్ చేయాలి డైరెక్టర్ అండ్ పేషెన్స్ అండి బాగా ఎక్కువ.
సో అప్పటికి ఇప్పటికంటే అది సేమ్ ఆ నవ్వులాగే కంటిన్యూ అవుతుంది బొమ్మన బ్రదర్స్కి. అండ్ డెఫినెట్గా టెక్నీషియన్స్ అయితే టేకింగ్ విషయాలకు వస్తారండి. ఈసారి బాలమురుగన్ గారు అండి కెమెరామెన్. సో ఆయన వీళ్ళు ముందే కూర్చునండి డైరెక్టర్ గారు, ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. వీ ఫినిష్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇన్ 41 డేస్ అండి. అండ్ దే వాజ్ నో అంటే క్యాన్సిలేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడు ఒక్కరోజు కూడా అంటే ఏదైతే అనుకున్నామో ఈ డేట్స్ ఈ డేస్ లో అనుకున్నామో ఆ పర్ఫెక్ట్ ఫినిష్ అయిందండి. సో పక్కగా వెళ్ళారు మీరు సార్? పక్కగా అంటే వీ హ్యాడ్ పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు అన్నమాట. పంక్చువాలిటీ కాకపోతే లడ్డు బాబుకి పొద్దున్న 4 గంటలకు లేచి 11 ఇంటి వరకు మేకప్ వేసుకున్నాను. పంచువాలిటీ కాకపోతే లేకపోతే ఇంత పంచువాలిటీ అంత లేట్గా వెళ్తే ఇన్ని సినిమా 50 ఫిల్మ్స్ చేయగలుగుతాను అనుకున్నారు. అంటే ఒక ఉంది కదా మీ మీద. మార్నింగ్ జనరల్గా ఒక 1 అవర్ 1 అవర్ లేట్ అవుతుంది. అంటే నేను ఐమ్ నాట్ మార్నింగ్ పర్సన్ అండి, నేను ఫ్రాంక్ ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక 11:30 తర్వాత ఇది అవుతుందండి, కొంచెం యాక్టివ్ అవుతుంటాను నేను. సో అప్పటి వరకు నేను జనరల్గా మార్నింగ్ కూడా ఇంట్లో ఉన్నా కూడా ఐల్ బి లైక్ మార్నింగ్ పర్సన్. చాలా మందికి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి రాజేష్ చాలా అందంగా ఉండేవాడు అండ్ ఇట్స్ అగైన్ థింగ్ అండి. అంటే సో నరేష్ పెద్ద బాగోడు అని చెప్పడానికి ఇండైరెక్ట్ చెప్పకుండా అండి, డైరెక్షన్ 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 అని. సో చాలా తర్వాత మళ్ళీ స్టార్టెడ్ యాక్టింగ్ అండి. బట్ డాడ్ ఆల్వేస్ వాంటెడ్ మీ అంటే టు సీ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బి డైరెక్టర్ అండి. అండ్ ఇట్స్ మై డ్రీమ్ ఆల్సో. అండ్ వన్ లక్కీస్ట్ థింగ్ ఏంటంటే 50 ఫిల్మ్స్లో ఐ వర్క్ విత్ సో మెనీ న్యూ డైరెక్టర్స్, లెజెండ్స్, చాలా మంది డైరెక్టర్స్తో పనిచేస్తానండి. సో ఎవ్రీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెక్నిక్ నేర్చుకుంటూ ఉంటాం అండి. ఎవ్రీ అంటే ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఫిల్మ్ అండి. సో ఐ థింక్ సో వన్ డే బట్ చాలా మంది అడిగారండి ఏంటి కామెడీ సినిమా తెస్తుంటే ఐ క్యాన్ డూ ఎ కామెడీ ఫిల్మ్ అండి. ఐ థింక్ సో ఇఫ్ ఐ గోన్ డైరెక్ట్ ఇట్స్ గోన్ బి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ హీరో మీరేనా? నేను కాదండి. మీరు కాదు. సో అది ఒకటి ఉందండి, నేను చేసే సినిమాలో నేను మాత్రం హీరో అని ఉంది. అసలు డైరెక్టర్ మనకి ఇది కరెక్టా, క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, క్యారెక్టర్కి ఎంత కావాలండి అనుకుంటాం కరెక్ట్ అండి. సో ఐ ప్రిఫర్ టు స్టే బిహైండ్ ద కెమెరా. మరి అప్పుడు స్టార్ హీరో ఉంటారా లేకపోతే? ఇది డిపెండ్స్ అప్ ఆన్ ద స్టోరీ అండి. అంటే వన్ థింగ్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ థింకింగ్ ఐమ్ గోయింగ్ టు గోడు అంటే ఒక మోడరేట్ బడ్జెట్ అండి. ఐమ్ నాట్ ప్లానింగ్ ఫర్ అ లార్జ్ క్యాన్వాస్ ఫిల్మ్ అట్ ఆల్ అండి. ఫస్ట్ నన్ను ప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత ఐ విల్ గో ఫర్ అ బిగర్. సో ఇప్పుడు కామెడీ ట్రెండ్ బాగా నడుస్తుంది మూవీస్లో, కామెడీ సినిమాలు పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంటూ ఉన్నాయి. సో మిమ్మల్ని మీరు అంటే ఒకప్పుడు చూస్తే రాజన్ ప్రసాద్ ఓన్లీ కామెడీ హీరో, తర్వాత అల్లరి నరేష్, ఆ తర్వాత ఇప్పుడు మాత్రం చాలా కాంపిటీటర్స్ పెరిగిపోతున్నట్టుగా ఉంది. సో మీరు ఏమైనా ఎప్పుడైనా అనుకుంటూ ఉన్నారా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకా నేను ఇది చేయాలి అది చేయాలి అని? అలాగా లేదు, లైక్ కామెడీస్ బికమ్ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే మా ఫాదర్ ఒకప్పుడు ఆమె లాంటి సినిమాలు తీశారండి. పీపుల్ యూస్ టు గో టు థియేటర్స్ టు క్రై మాతృదేవబాబు అలాంటి సినిమాలు అండి. ఇప్పుడు నా ఐ థింక్ సో టీవీ మీడియం హాస్ టేకెన్ ఇట్ అంటే ఇప్పుడు సీరియల్స్ కానివ్వండి. సో పీపుల్ దే వాంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ఎనీ ఫిల్మ్ అండి. సో ఇట్స్ నాట్ నరేషన్ అవ్వచ్చు లేకపోతే కొత్త ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎవరి సినిమా అయితే కామెడీ అయితే చూస్తున్నారండి. సో ఇట్స్ వెరీ గుడ్ చేంజ్ అండి. అండ్ ఇట్స్ నాట్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి దానికోసం ఏమీ లేదండి. అండ్ ఐ ట్రై టు డూ సమ్ అంటే స్టోరీస్లో ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు, ఇది చేద్దాము ఇది వచ్చింది కదా ఆల్రెడీ అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా కదండి. అసలు యాక్టర్గా నా ట్రై డూయింగ్ ఎక్స్పెరిమెంట్లు అండి. ఇప్పుడు నేను లాంటి సినిమా చేశాను, గమ్య లాంటి సినిమా చేశాను, శంభో శివశంభో లాంటి సినిమా చేశాను, మళ్ళీ ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అంటే యాక్షన్ 3D అని ఫస్ట్ 3D సినిమా చేయడం జరిగిందండి. దాని తర్వాత లడ్డు బాబు విత్ ప్రాస్టిక్. సో దే ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వర్క్డ్ విచ్ డజంట్ వర్క్. సో బట్ నాకేం అనిపిస్తుంది అంటేనండి, వాట్ ఆడియన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ ఇట్స్ గుడ్ బట్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్. సో ఐమ్ అంటే నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐమ్ ట్రయింగ్ టు లుక్ ఫర్ అ కమర్షియల్ సినిమా అండి. సో ఇప్పుడు నా సో ఐమ్ నాట్ లైక్ అంటే వస్తే మంచిదండి, నేనే ఉండాలి నేనే కాదు అంటే ఇక్కడ మొత్తం అది కాదండి. ఇట్స్ ఇండస్ట్రీ అండి, ఎవ్రీవన్ ఇస్ వెల్కమ్ యూర్. సో ఐ నెవర్ ఫెల్ట్ దాట్ అండి. ఇన్సెక్యూరిటీస్ కానీ ఉండే లేకపోతే వాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు, నేను ఎక్కువ ఐ నీడ్ టు వర్క్ మోర్ ఆర్ లైక్ ఇంకా షార్ప్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదండి. ఇప్పుడు ఒక స్టోరీ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది ఎవరికి మీరు అది క్రెడిట్ కానీ లేకపోతే ఇది కానీ ఎవరికి ఇస్తారు? అందరికీనండి, టీమ్కి. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ ఫస్ట్ ఇది బేసిక్గా ఎలాగంటేనండి. ఒక ప్రొడ్యూసర్ చాలామంది నన్ను అప్రోచ్ అయ్యప్పుడు ఇలాగ అనుకుంటున్నానండి, ఈ డైరెక్టర్ అనుకుంటున్నానండి, ఓకే డైరెక్టర్ కలుస్తారు. మేము ముగ్గురు వచ్చిన తర్వాత హీ నరేట్స్ ఒక స్టోరీ టు మీ అండ్ ఆ ప్రొడ్యూసర్. సో ఇదేమవుతుందంటే ఒక 10 కోట్ల మందికి నచ్చాల్సిన సినిమా అండి. మా ముగ్గురు 10 మంది డిసిషన్స్ మేకర్స్, ఇక్కడ నేను కానివ్వండి అంటే అందరూ రైటర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కీ టీమ్. సో
ఆ పది మంది చేతుల్లో ఉంటుండే. సో ఇట్స్ నాట్ లైక్ సినిమా సక్సెస్ అయిందంటే ఓకే నాదే మొత్తం క్రెడిట్, నేనే సగం మొత్తం చేస్తానని చెప్పడం, ఫ్లాప్ అయిందంటే అతనిదే తప్పు ఇతనిదే తప్పు అని ఐ డోంట్ నెవర్ బిలీవ్ దిస్. అండ్ హిట్ అండ్ ఫ్లాప్స్ ఐ థింక్ సో హిట్ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ ఇట్ అండ్ ఆల్ ద క్రెడిట్ అండ్ ఫ్లాప్స్ ఐ విల్ టేక్ ద క్రెడిట్. అండ్ ఓ మై గాడ్ చాలా పెద్ద హృదయం అన కదండి. ఎందుకంటే ఫ్లాప్ అయింది ఇప్పుడు మనం ఎందుకంటే ఫాల్స్ ఎందుకు ఉండాలి, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయిందని చెప్తాం. ఇట్స్ లైక్ దేర్స్ నో త్రీ డైమెన్షన్ కదండి. ఏదో సినిమా చేస్తాం అది రిలీజ్ అవుతుంది, హిట్ అవుద్ది లేకపోతే ఫ్లాప్ అవుతుంది, ఇంకో కొత్తగా ఏమవుతుంది చెప్పండి నాకు, మూడవది ఏమవుదండి. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ టైంలో, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు? ఉంచుకోవడానికి ఏంటంటే ఐ థింక్ సో కొంత అయితే ఇంపాక్ట్ ఉంటుందండి డైలీ. అంటే మేము 50 సినిమాలు చేసాం అని చెప్పుకుంటారు కానీ, బట్ ఆ ఫ్రైడే మార్నింగ్ వచ్చేటప్పటికండి మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ పేపర్ కోసం రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళం అలా ఉంటుందండి. ఎందుకంటే చాలా కష్టపడి ఒక 3 మంత్స్ ఒక తెలియని కనెక్టివిటీ అండి, ఒక టీంతో కానివ్వండి, ఒక స్క్రిప్ట్ మీద మమకారంతో కానివ్వండి, ప్రేమతో కానివ్వండి, ఒక సినిమా మీద ప్యాషన్తో కానివ్వండి, వి వర్క్ హార్డ్ అండ్ సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ ఒక 3 అవర్స్లో సినిమా చూసేసి మార్నింగ్ షో చూడగానే మధ్యాహ్నం చెప్పేస్తున్నారండి ఇది బాగుంది బాగాలేదు హిట్ ఫట్టు అని. సో యూ గాట్ బి వెరీ స్ట్రాంగ్ అండి. అంటే మనం వి ట్రై టు డూ అన్ని పాజిటివ్ హిట్ అవ్వాలని చేస్తుంటాం, బట్ ఫెయిలియర్స్ వచ్చినప్పుడు వి అంటే ఫస్టే మనం ఇది అయిపోకుండా అండి కుంగిపోకుండా అప్పుడు కొంచెం ధైర్యంగా ఉండి ఎందుకయింది, యూ ట్రై టు అనాలైజ్ ది సిట్యుయేషన్స్, వాట్ డిడ్ పీపుల్ లైక్ ఇట్ అండ్ యూ ట్రై టు నాట్ రిపీట్ దట్ మిస్టేక్ ఇన్ నెక్స్ట్ ఫిల్మ్స్ ఆఫ్ యువర్స్. మీ ఫిల్మ్లో మీతో పాటు ఉన్న మిగతా క్రూ ఉంటారు కదా, ఆ టైమింగ్, ఆ పంచ్ అదంతా టక్ మని, ఇప్పుడు మీ నుంచి ఒక డైలాగ్ వస్తే టక్ మన్ క్యాచెస్ బౌన్స్ బ్యాక్, సో అలా ఉంటుంది. ఎవరున్నా కూడా బాగా కనెక్ట్ అయిపోతారు అనిపిస్తూ ఉంటుంది మాకు చూడడానికి. సో మీకు అలాగా పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యారు, నాకు బాగుంటుంది కాంబినేషన్ అనుకునే వాళ్ళు? అంటే నాకు అలీగారితో బాగుంటుందండి, ఎందుకంటే ఆయన ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కామెడీ సినిమాలు చేసేటప్పుడు షూటింగ్లో కెమెరా ఒక డైరెక్ట్ ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తున్నాం ఇంత లెంత్ అనుకుంటామండి, మీ ఈ ఇక్కడ మీది లాస్ట్ క్యూ ఇది అవుతుందని చెప్తామండి. సో ఒక్కొక్కసారి డైరెక్టర్ కట్ చెప్పారండి, అలీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చేసేస్తుంటారండి. అంటే మనం కొంచెం అలా ఉంటే మనల్ని ఎక్కేస్తారు. సో యూ గట్ బి వెరీ కాన్షియస్ అండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇది అయిపోయిందా, లేదు ఇంకా కట్ చెప్పలేదు, ఏదో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనేది. ఇప్పుడు ఆయన ఏదో పంచ్ అనుకున్నా ఆ పంచ్కి మనం అసలు ఏమొస్తుందో 2-3 పంచ్లు రెడీగా పెట్టుకోవాలి మైండ్లో. సో అదొకటి అండి. అండ్ టైమింగ్లో నాకు అలీ గారు ఒక ఆయన అండి, రఘుబాబు గారు అండి, ఆయన విచిత్రమైన లాఫ్టర్ కానివ్వండి, అంటే యాజ్ అ పర్సన్ ఆల్సో ఐ లవ్ హిమ్ అండ్ రఘు గారిని. సో ఎక్కువ అంటే మీన్ దాదాపు భగవాన్ గారితో కలిసి చేశానండి. బట్ రఘుబాబు గారికి నాకేంటంటారండి, ఆయన కొన్ని అని చిన్న చిన్నవి అది ఒక వెకిల్గా చేయాలి, బట్ అంటే ఆయన అలా ఉండడండి వెకిల్గా, లైఫ్లో అలా ఉండడు, బట్ క్యారెక్టర్స్ కోసం అలా చేస్తుండడు. సో దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్గా సో ఐ అడోర్ దాట్ అండి. అంటే ఇనిబిషన్స్ లేకుండా లెట్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రీ. సో దట్ ఈస్ అనదర్ వే వి కెన్ సే ఇంప్రొవైజేషన్ అంతే కదా, టక్ మని కట్ చెప్తారా అని వెయిట్ చేయకుండా. సర్టన్ ఆర్టిస్ట్ అండి, ఇప్పుడు నేను చెప్తున్నాను భరత్ ఒకటి ఉండేవాడు, అతను ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోవేశ్వర్ల గారు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లేకపోతే మనల్ని ఎక్కేస్తారు మనకు అనిపించండి. అంటే ఇప్పుడు అంతే కదా, నా పంచికి నవ్వాలి అంటే నాది బెస్ట్ పంచ్ అవ్వాలని నేను అనుకుంటుంటానండి, అలాగే అవతల బెస్ట్ పంచ్ అవ్వాలని అవతల అనుకుంటుంటానండి. సో మోస్ట్ ఆఫ్ లైక్ అలాంటి ఒక్కోసారి ఆన్ స్పాట్ లో చాలా ఇంప్రవైజ్ అవుతుంటాండి అలాంటి. ఓకే, సో ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి. మీరు చెప్తూ ఉంటే మేము రేపు సినిమా చూసేటప్పుడు ఓహో ఇది కట్ చెప్పక వచ్చిందేమో పంచ్ అని అనుకుంటూ ఉండాలేమో. ఇప్పుడు ఐ థింక్ సో కామెడీ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ అంటే, మనం ఇప్పుడు పక్కన ఒక జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే ఇంకో సీనియర్ ఆర్టిస్ట్ మనల్ని దడుతున్నారంటే, ఇప్పుడు నరేష్ ని అల్లరి నరేష్ ని ప్రొఫెషనల్ కదా, ఇప్పుడు అస పర్సన్ గా వ్యక్తిగా తడతలేదు నాకు క్యారెక్టర్, ఆ సినిమాలో క్యారెక్టర్ గా తడుతున్నాను. సో వి గాట్ టు ఫీల్ దాట్ అండి. ఉదాహరణకి ఒక ఈ సినిమాలో భక్తవత్సల నాయుడు అండి, మోహన్ బాబు గారు ఒరిజినల్ పేరే పెట్టానండి, ఎవరా ఇక్కడ భక్తవత్సల నాయుడు అని పెద్ద పెద్ద కన్ఫ్యూజన్ జరుగుతుంటే ఇదిగో ఈ ఐటమ్ రాజా అంటాడు అలీ గారు. అది ఇట్ వాస్ నథింగ్, అంటే అసలు ఏమి లేదండి, ఇదిగో ఈయన అని చెప్పాలి. ఆయన టక్మన్ ఏమనుకున్నారు తెలియదు, ఇదిగో ఈ ఐటమ్ రాజా అని. అండ్ ఫస్ట్ నవ్వింది ఎవరు అనుకున్నారు, మోహన్ బాబు గారు నవ్వేశారు. అది టుక్ అస్ 7 టేక్స్ అండి, అండ్ ఆయన నవ్వేయటం బాగుంది బాగుంది అలీ చెప్పు ఇదే బాగుంది అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రవైజేషన్. సగం అంటే అక్కడ ఎక్కడో ఖజానా జ్యువెలరీ షాప్లో చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అండి, ఎందుకంటే వాళ్ళు షూటింగ్ ఏదో చూస్తున్నారు, దీని ముందు కథ ఏంటో తర్వాత కథ ఏంటో తెలియదు అండి, సీన్ వాళ్ళ దగ్గర ఉండవు. సో బట్ ఎప్పుడైతే వాళ్ళకి ఐటమ్ రాజనేది నవ్వేశాను. సో దాట్ ఆ ఇంపాక్ట్ ఏదైతే థియేటర్లో మన సెట్లో చేసే ఉండే అదే ఇంపాక్ట్ థియేటర్లో కూడా ఉంటుందండి ఖచ్చితంగా. మీరు ఫస్ట్ డే థియేటర్లోకి వెళ్ళి చూసిన మూవీస్ అన్ని చూస్తారు? ఆల్మోస్ట్ అన్ని చూస్తారు. సో అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్, ఆ పల్స్ మీకు అర్థం అవుతూ ఉంటుంది? నా మూవీస్ అంటారా? మీ మూవీస్? నా మూవీస్ తక్కువ ఉండే, ఎందుకంటే భయం ఉంది కదా. అంటే ఎలా ఉంటుంది అంటారంటే,
ఇట్ స్టార్ట్స్ విత్ ఒక నాలుగు అంటే సినిమా మొత్తం ఒక 500 సీట్లు అనుకోండి 495 అయిపోయినాయి మిగతా 5 అవ్వలేదు అనుకోండి 5 ఇంతకు అవ్వలేదని అక్కడనే స్టార్ట్ అవుతుందండి మనకి అంటే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ అండి ఇంకా జనాలు అండ్ ఫుల్ అయితేనే 100% హౌస్ఫుల్ బోర్డ్ అండి సో ఫర్ అస్ ఆ కన అంటే ఎలా ఉంటుంది ఏంటి రిపోర్ట్స్ వస్తుంది పాజిటివ్ వస్తే దెన్ అప్పుడు ఒక ధైర్యం ఉంటుంది కదండి నెల్టాను కూడా అంతేనండి అలా చేసుకునే వాళ్ళం సో కమింగ్ టు మామ మంచు మంచు వారి మంచు అని పెట్టడానికి మంచు అంటే చల్లగా ఉంటారనా వాళ్ళ ఇంటి పేరు పెట్టారా లేదు లేదు నా టైటిల్ యాక్చువల్ నేనే సజెస్ట్ చేశానండి ఎందుకంటే విష్ణు వచ్చి బ్రదర్ నాకు కామెడీ నాన్నగారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీ చేస్తున్నారు అంటే ఈ మధ్యన రౌడీ ఎలాంటి సినిమాలు చేశారు సో ఆయన కామెడీ నీ కామెడీ టైమింగ్ బాగుంటుంది అండ్ నీకు నాకు నీ టైటిల్స్ బాగా నచ్చుతాయి అంటే రెగ్యులర్గా ఉండవు ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ సేమటపాకే అది సంథింగ్ కొత్తగా ఉంటే అలాంటిది కావాలి సో ఇది టైటిల్లోనే తెలిసిపోవాలి కామెడీ అని అంటే సరే ఆలోచిస్తున్నాం అండి కూర్చుని వేరే ఎవరెవరిని పెడదా బాగుంటుంది రమ్యకృష్ణ గారిని అడుగుదామా మీనా గారిని ఇది జరుగుతుంది బేసిక్ అంటే అప్పుడు ప్రాజెక్ట్ ఎస్ చెప్పాం నేను మోహన్ బాబు గారు ఇన్నండి ఇంకెవరు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు డైరెక్టర్ గారు ఉన్నాం సడన్గా ఏదో కూర్చుని భోజనం చేస్తుంటే మామ మంచి అల్లుడు కంచు ఎలా ఉందని అన్నాను అండ్ తక్కువ మంది అందరు నవ్వారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నవ్వారు విష్ణు చూశారు అంటే నేను ఏం లేదు మంచు కంచు ఇది బేసిక్ రైమింగ్ అండ్ మంచు అనేటప్పటికి ఇంటి పేరు నేను యాక్చువల్లీ నేను అనుకున్నది ఇంటి పేరు కూడా కాదు నేను పెడతాం ఏంటంటే ఒక హాట్ అండ్ ఒక కోల్డ్ ఈ కాంబినేషన్ అన్నట్టు ఉంటుంది బాగుంటుంది అండి దాని తర్వాత విష్ణుకి ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసింది దెన్ హీ స్పోక్ టు మోహన్ బాబు గారు అందరికి నచ్చి టైటిల్ పెడుతుంది జేమ్స్ బాండ్ ఏమంటున్నారు ఎలా ఉన్నారు షీస్ హ్యాపీ అండ్ షీస్ ఫైన్ తను నా సినిమాలో జేమ్స్ బాండ్ ఒకటే చూసింది అండ్ షీస్ వెయిటింగ్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ సో దట్స్ షీస్ ఇంకా కంప్లీట్గా ఇది అవ్వలేదండి సింక్ ఇన్ అవ్వలేదు ఎందుకంటే ఫర్ హర్ ఇట్స్ లైక్ టోటలీ ఏలియన్ ఏలియన్ వరల్డ్ అండి సినిమాలు తను ఆర్కిటెక్ట్ సో ఐ థింక్ సో ఇట్స్ గోయింగ్ టు టేక్ ఫ్యూ మోర్ మంత్స్ ఫర్ హర్ టు సింక్ ఇన్ సో ఆ టైటిల్ విని జేమ్స్ బాండ్ ఆ కింద క్యాప్షన్ విన్నప్పుడు తన రెస్పాన్స్ ఎలా ఉంది అసలు అంటే ఆ సినిమా అప్పుడే మ్యారేజ్ అవ్వటం విచిత్రంగా ఉండిందండి బట్ నేను అలా కాదు కదా నేను అలా కాదు అసలు అంటే నేను జేమ్స్ బాండ్ కాదు కదా నేను సాఫ్ట్ కదా అంటూ ఉంటుందండి షీఈస్ లైక్ కరెక్ట్గా మ్యారేజ్ అప్పుడే ఈ టైటిల్ ఇన్ని సినిమాలు చేసేది కదా కరెక్ట్గా మ్యారేజ్ అప్పుడే ఈ టైటిల్ పెట్టుకోవాలా ఇప్పుడు వాంటెడ్గా పెట్టావు కదా అని నీకోసం నా కోసం వాంటెడ్గా పెట్టము సినిమా కోసం పెడతారండి ఓకే సో ఎప్పుడైనా సెట్స్కి వచ్చి యాక్టింగ్ చూసారా సరదాగా లేదండి అప్పుడు ఎప్పుడన్నా షీ కమ్స్ ఫర్ అంటే బ్రేక్ అప్పుడు ఎప్పుడైనా వచ్చి ఏదైనా లంచ్ ఏదైనా చేస్తే తీసుకొస్తుందండి అంటే షీఈస్ నాట్ దట్ అంటే షీ గెట్స్ బోర్డ్ అండి సెట్లో చూసి ఒకటే షార్ట్ 10 సార్లు 20 అంటే 1 అవర్ పడుతుంది 45 మినిట్స్ పడుతుంది కదా సేమ్ అది సో ఫర్ ఇట్ డజంట్ ఎక్సైట్ హర్ అండి సీయింగ్ ఆన్ లొకేషన్స్ సో జేమ్స్ బాండ్ చూసి ఏమన్నారు ఫస్ట్ ఫిల్మ్ మీది చూసింది అదే అంటున్నారు కదా అవును సో తన రెస్పాన్స్ నాకంటే ఎక్కువ టెన్షన్ పడింది తను ఎందుకంటే మ్యారేజ్ తర్వాత రిలీజ్ అయ్యి ఫస్ట్ సినిమా అది ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఉంటుంది కదండి సో అమ్మాయి సినిమా ఎలా విశేషం ఉంది ఆల్ దీస్ థింగ్స్ సో షీ ప్రేడ్ మోర్ దెన్ మీ అండ్ సినిమా కోసం కామెంట్స్ ఏమి లేవండి ఎందుకంటే షీ నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చూసుంటానండి షీ కుడ్ ఓకే ఇది తప్పు కంపేర్ చేసేదండి బికాస్ షీఈస్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ మై ప్రీవియస్ ఫిల్మ్ కాబట్టి అండి ఐ థింక్ ఇంకొక కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత అప్పుడు షీ విల్ స్టార్ట్ లైక్ గివింగ్ ఆల్ ద కంప్లైంట్స్ ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఓకే సో తన ఫేవరెట్ హీరో ఎవరన్నా అడిగారా అంటే తనకి తమిళ్లో వచ్చేది షీ ఫేవరెట్ హీరోస్ అజిత్ అండి అండ్ తెలుగులో షీ లైక్ రాణ అండి బాహుబలి తర్వాత షీ లైక్ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ ఫేవరెట్ హీరో ఎవరు 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 అని అడగలేదు ఎప్పుడు లేదండి షీ టోల్ మీ నేను ఎప్పుడు అలాగా నీ ఫేవరెట్ హీరో నేనే ఎప్పుడు అనుకోలేదు నేనే చెప్పకలేదు నీ ఫేవరెట్ హీరో ఎవరు 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 అని అలాగే ఉండదండి ఓకే చలో అన్నయ్య గురించి మాట్లాడదాం ఏం చేస్తున్నారు రాజేష్ రాజేష్ ఈజ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ బిజినెస్ అండి తాతయ్య గారు వాళ్ళ ఊర్లో బిజినెస్ ఉందని చూసుకుంటున్నాడు అండ్ సేమ్ టైమ్ ఈజ్ లైక్ ప్లానింగ్ ఫర్ అంటే ఈవీవీ సినిమా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాను బ్యానర్లో సో ఈజ్ లైక్ లుకింగ్ ఫర్ కథలు వింటున్నా ఉన్నాడు అండి సో అండ్ ఈజ్ బిజీ విత్ ది స్కిట్స్ ఓకే సో ప్రొడక్షన్ హౌస్
ఎంతవరకు ఎలా ఎవరు చూసుకుంటూ ఉన్నారు? రాజేష్ అండ్ బోత్ నేను ఫస్ట్ నుంచి నేను ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యానండి. బట్ నా అంటే నేను యాక్చువల్ యాక్టింగ్లో ఉన్నప్పుడు బిజీ అంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఐ డూ 3 or 4 ఫిల్మ్స్ ప్యారలల్ నేను అప్పుడప్పుడు. సో నాకే ప్రతిదీ చూసుకోవాలంటే కష్టం అవుతుందండి. సో రాజేష్ ఇస్ టేకెన్ ఓవర్ ద ఎంటైర్ థింగ్ అండ్ సో ఈవీవీ సినిమా ఇస్ రన్ బై హిమ్ అండ్ ఇస్ టేకెన్ ఓవర్ కేర్ బై హిమ్. ఓకే, సో మరి రాజేష్ మళ్ళీ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారు? అది ఇష్టం ఉంది ఫర్ హోమ్ అంటే తనకి ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని కోరిక అండి బాగా. సో ఇట్స్ దే లైక్ 2-3 ప్రాజెక్ట్స్ వచ్చినాయి అండి, బట్ ఇట్ జస్ట్ లైక్ వెయిటింగ్ ఫర్ అ రైట్ ప్రాజెక్ట్ విచ్ వర్క్స్. ఐ థింక్ సో ఇస్ గోయింగ్ టు బి బ్యాక్ ఆన్ స్క్రీన్ వెరీ సూన్. ఓకే, సో మీరు కూడా ఇలాగే విలన్ రోల్స్ చేశారు విశాఖ ఎక్స్ప్రెస్, అదేమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఏంటి తమ్ముడు చేశాడు నేను చేశాను కదండి. అంటే దేర్ లైక్ సో మెనీ హీరోస్, లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్ అండి. ఇక్కడ ఒకప్పుడు అయితేనండి 4 or 5 హీరోస్ ఉన్నాయి, ఇప్పుడు ఇవాళ వీ టాక్ అబౌట్ లైక్ సే లైక్ 40-50 యాక్టర్స్ హీరోసే ఉన్నారండి. సో అండ్ అందరికీ దే లైక్ ఏజ్ గ్రూప్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అండి, అండ్ ఈచ్ ఏజ్ హ్యాస్ టు బి ఇప్పుడు ఎంతసేపు నాకు ప్రకాష్ రాజు గారు అందరికీ ఒకే విలన్ కాదు కదండి, అంటే ఏ ఏజ్కి ఆ గ్రూప్కి ఆ ఏజ్ విలన్స్ ఉంటారు కదా. సో ఐ థింక్ సో అండ్ పోర్ట్రేయింగ్ విలన్ రోల్ ఇస్ టఫర్ దెన్ హీరో ఐ ఫీల్ అండ్ సో అండ్ ఐ థింక్ సో హీ హాస్ దాట్. ఎందుకంటే తనకు రాజేష్కి ఏంటంటే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, అండ్ తనకేంటంటే డాన్స్లు చేయాలని హీరో కంటే తనకి ఈజ్ వెరీ అండ్ హీ మార్నింగ్ హీరో తనకి సాంగ్ ఉందంటే ఆ రోజు మొత్తం చూడాలండి రాజేష్కి చిరాక్ చిరాక్ అంటే హీ గెట్స్ అంటే టెన్షన్ వచ్చేస్తాడు, టెన్షన్ పడిపోతుంటాడు. సో ఈజ్ వెరీ గుడ్ విత్ ఫైట్స్ అండి. సో దాట్స్ అ రీజన్ ఐ గెస్ చూస్ టు బి ఎ విలన్. ఓకే, సో ఈ 50 ఫిల్మ్స్ జర్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఫాస్ట్గా అయిపోయినట్టుందా, కొంచెం లాక్ చేసి అబ్బా కొంచెం బోరింగ్గా అనిపించిందా? లేదండి, అంటే అల్లరికి స్టార్ట్ అయింది, దాని తర్వాత డౌన్ఫాల్ వచ్చింది, దాని తర్వాత కితకితలు మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ అలా కొన్ని రోజులు వెళ్తూ ఉందండి, మళ్ళీ కొంచెం డౌన్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ జేమ్స్ బాండ్ మళ్ళీ కొంచెం హిట్ ఇచ్చింది, అలా ఐ థింక్ సో ఇట్స్ బికమ్ అ రోలర్ కోస్టర్ రైడ్ అండి ఎగ్జాక్ట్గా. సో ఇట్స్ బీన్ అ గుడ్ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఐ డోంట్ అంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి ఐ 50 ఫిల్మ్స్ చేసేసానా నేను అనిపించిందా, ఇంకా 50 అనిపించిందా? లేదండి, అంటే ఒక్క 1 year అప్పుడు నేను సినిమా తర్వాత 13 months ఖాళీగా ఉన్నానండి. అది కూడా అసలు ఖాళీగా ఉండకపోతే అసలు ఈ బయటకి ఎన్ని ఫిల్మ్స్ అయ్యాను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడి అండి. అండ్ యా దే ఆర్ లైక్ సమ్ డౌట్స్ ఉంటాయి కూడా అండి, అంటే 50 ఫిల్మ్స్ నేనేదో అది ఒక సెంచరీయో హాఫ్ సెంచరీ చేయాలని ఎప్పుడు అలాగ అనుకోలేదండి. ఐ బీన్ డూయింగ్ ఇట్ ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు అవుదామని అందరికీ ఇష్టం ఉండే ఆర్టిస్ట్ అవ్వాలి, టీవీలో కనిపించాలి, పేపర్లో కొందరిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ నువ్వు పాస్, నువ్వు కామెడీకి అయితే నువ్వు ఓకే అని ఆడియన్స్ చెప్తా ఉంటారని. సో నన్ను కామెడీకి అయితే ఓకే అన్నారు. సో ఐ బీన్ ట్రయింగ్ టు డూ నా బౌండరీస్లో ఏమేమి కుదురుతున్నాయి, ఎన్ని వేరియేషన్స్ చేయగలుగుతున్నాను, ఐమ్ ట్రయింగ్ టు డూ దాట్ ఫుల్. సో మీ మూవీస్ చూసుకున్నప్పుడు ఏదైనా ఇంకా నేను బెటర్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా, రిలాక్స్ అయిపోతారా చూసుకున్న తర్వాత? ఎస్ ఐడియా ఉంటుందండి ప్రతిదీ. నాకేంటంటేనండి డబ్బింగ్ వచ్చేటప్పటికి ఐ ఎంజాయ్ ఇట్ అలాట్ అండ్ ఎందుకంటే ఇట్ చేంజెస్ ద ఎంటైర్ లుక్. అంటే అక్కడక్కడ కొన్ని రోల్ అయిపోతుంటాయండి, కొన్ని కొన్ని ఏమవుతాయి అంటేనండి డబ్బింగ్ వేసేయచ్చు, ఇప్పుడు నా సజెషన్ పెడితే ఏదో డైలాగ్ వేసేస్తాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫన్ అండి, అంటే ఫర్ ఎవరి అంటే ఆ చిన్న గ్యాప్ ఉంటుంది, ఈ చిన్న గ్యాప్లో ఏదో ఒకటి అంటే ఎవరు మాట్లాడుతుంది, హీరో మాట్లాడుతుంది, హీరోయిన్ మాట్లాడుతుంది అండి, ఏదో ఒకటి పని చేస్తే బాగుంటుందని జనరల్గా మన సౌండ్ రికార్డిస్ట్ ఎవరో చెప్తుంటారు. సో ఆ గ్యాప్లో ఏదో ఫిల్లర్స్ అండి. సో ఐ ఎంజాయ్ ద ఎంటైర్ ప్రాసెస్ అండి ఆఫ్ ఫిలిం కానివ్వండి డబ్బింగ్ కానివ్వండి. సో వాట్ వాస్ సారీ అండి, వాట్ వాస్ ద థింగ్? ఏం క్వశ్చన్ అడిగాను? మీరు మీ ఫిల్మ్ చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుందంటే పాత సినిమాలు ఇప్పుడు ఎప్పుడైనా టీవీలో చూసుకుంటుంటే అరే ఏంటి ఇలా చేశాను అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ నెవర్ బి సాటిస్ఫైడ్ అండి. ఒక్కోసారి ఏమవుతుందంటే లెంత్ సీన్లు ఉంటాయి, అది మన కష్టపడి చాలా ఇష్టపడిపోయి ఓకే పెద్ద షార్ట్ కదా 3 pages short, 4 pages short అని చేసేద్దాం అనుకుని చేస్తాం అండి, అది కరెక్ట్గా ఎడిటింగ్ రూమ్లో లేచిపోద్ది అర్రే అంత కష్టపడ్డాను ఏంటనుకుంటాం. సో లేకపోతే ఒకసారి టీవీలో చూసుకున్నప్పుడు తెలుస్తుంది అర్రే ఆ రోజు కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంది, అందుకని అలా ఉన్నాను కొంచెం కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది అని. సో యూ విల్ నెవర్ బి హ్యాపీ యాజ్ యాక్టర్ అండ్ బికాస్ ఇట్స్ కాన్స్టెంట్ థింగ్ అండ్ యూ ఎవ్రీ టైమ్ యూ ట్రై టు ఫేస్ని పెద్ద మార్చలే ఉండి, ఎంత మజిల్స్ ఎంత కలుపుతున్నా ఫేస్ మజిల్స్ మాత్రం ఉంటాయి. బట్ యూ ట్రై నీడ్ టు యాక్ట్ అంటే కొత్తగా మార్చాలంటే ఏం మారుస్తాం, హెయిర్ స్టైల్స్ మారుస్తాం, క్లోత్స్ మారుస్తాం, బట్ అదే బట్ సేమ్ ఎక్స్ప్రెషన్ రిపీట్ అవ్వకుండా ఐ ట్రై టు కీప్ మాక్సిమం థింగ్స్. డ్రీమ్ రోల్ ఏంటి ఇంకా?
నాకు ఐ వాంట్ డూ టూ ఫిల్మ్స్ అండి. అంటే వన్ ఇస్ పుష్ప ఒక విమానం లాగా ఒక డైలాగ్ లేకుండా ఎంటైర్ ఫిల్మ్ నవ్వించాలి. ఎందుకంటే మనమేం మాట్లాడకుండా ఆడియన్స్కి మనం ఏమనుకుంటున్నా చెప్పాలండి, కన్వే చేయాలి అండ్ దాంట్లో హ్యూమర్ చేయించాలి. అండ్ ఎందుకంటే ఇట్స్ ఇట్స్ అ టఫర్ థింగ్ అండి. బట్ ఎక్కడో ఏంటంటేనంటే చార్లీ చాప్లిన్ ఇలాంటి వాళ్ళు అందరూ చేస్తున్నారు, అలాగే ఏదన్నా ఒక అలాంటి ఫన్ ఫిల్మ్ ఏదైనా ఒక్కటి చేయాలని, మూకి సినిమా ఒకటి. ఇంకోటి వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చేయాలని. బ్లాక్ అండ్ వైట్ అంటే కలర్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న దాంట్లో ఐ వాంట్ టు డూ అ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్. అంటే వేర్ ఆల్ ద యాక్టర్స్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అంటే ఒక ఒక ఫస్ట్ బిగినింగ్లో చూసారంటే సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎరా ఎలా ఉందో. సో కొన్ని ఫిల్మ్స్ బ్లాక్ అండ్ వైట్లో అయితే బాగుంటాయండి. అంటే అలాంటి ఐ వాంట్ అంటే ఒక కథ ఒకటి విన్నానండి. సో ఐ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు డూ కైండ్ ఆఫ్ దాట్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఒక సినిమా. సో ఈ రెండు మీ డ్రీమ్ రోల్స్ త్వరగా తీరాలి, అలాగే మీరు మెగాఫోన్తో ఒక లవ్ స్టోరీతో మీరు డైరెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం. అండ్ మీ మామ మంచు అల్లుడు కంచు కంచు మోగినంత సౌండ్తో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ. సో ఇది అల్లరి నరేష్తో ఇవాళ వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.